రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన రాజరాజ ఈశ్వరీ. అమ్మవారు 9వ రోజున అద్భుతమైన రాజరాజ ఈశ్వరీ రూపంలో దర్శనమిస్తోంది ఆవిడ. యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, దేవతలు, రాక్షసులు, ఇంకా మొత్తం ఉండేటటువంటి అందరూ కూడా ఒకరు నమస్కరిస్తూ, ఒకరు తల వంచి, ఒకరు సాష్టాంగపడుతూ, ఒకరు వినమ్రంగా ఉంటూ మొత్తం అందరూ నీ దాసులవమ్మా అని తెలియజేస్తూ ఉంటే రాజరాజ ఈశ్వరీ. మా యక్షులకి రాజు కుబేరుడైతే అదిగో ఆ రాజుకి నువ్వు రాజ్ఞివమ్మ, రాజరాజేశ్వరీ. ఇలా ఎవరి మటుకు వారు వారికి రాజులైనటువంటి వారందరికీ కూడా రాజ్ఞివి నువ్వు అని అలా చేసి నమస్కరిస్తూ ఉంటే అమ్మ అంత స్వచ్ఛంగాను స్పష్టంగాను అలా కనిపిస్తూ కూర్చుంటుంది అదే ఆసనంలో. బాగా గమనించుకోవాలి, ఎందుకు ఈమెకి రాజ రాజ ఈశ్వరి అనేటటువంటి పేరుని పెట్టవలసి వచ్చింది, ఏం కారణం అయి ఉంటుంది, రాజు ఏం చేస్తాడు. రాజు చేయవలసినటువంటివి రెండు పనులు ఉన్నాయి. ఒకటి దుర్మార్గుల్ని నాశనం చేయడం, రెండవది సన్మార్గుల్ని రక్షించడం. అలా చేస్తే అతడు రాజు అవుతాడు. ఏం చేసింది అమ్మవారు, ఏ దుర్మార్గుల్ని వధించింది, బాగా ఆలోచించాలి. భండాసులవధోజుక్త శక్తి సేన సమన్విత ఆలోచించింది అమ్మ. అమ్మాయిలందరినీ వరుసగా సమావేశపరిచింది. అందరూ వచ్చారు. యువతులారా, మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నాను, మీలో ఎవరైనా సరే 1000 ఏనుగుల్ని నడపగలిగినటువంటి శక్తిమతులు ఉన్నారా అడిగింది. 1000 ఏనుగుల్ని మావటి వాళ్ళుగా మేం నడపడమా, అవును, నడపగలిగిన వాళ్ళు ఉన్నారా. లేచింది ఒక ఆవిడ, సంపత్ కరీ అని ఆవిడ లేచి, నేను మొత్తం 7 నడిపేటటువంటి మావటి తనపు విద్యని గ్రహిస్తాను, 1000 మందికి ఆ చదువుని నేర్పుతాను, నేనున్నానమ్మా అంది. రా, నీలాంటి వాళ్ళు నాకు కావాలి. వెంటనే గుర్రాల్ని నడిపించగలిగిన శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా మీ యువతులలో అడిగింది ఆవిడ. నేను నడిపిస్తాను. అశ్వారూఢ, ఆవిడ వచ్చింది అశ్వారూఢ, నేను నేర్చుకుంటాను గుర్రపు స్వారీని, 1000 మంది ఆడవాళ్ళకి నడిపి స్వయంగా నడిపించడాన్ని నేర్పి నీ దగ్గరికి తీసుకొస్తాను. ఫలాని పూర్ణిమ నాటికి మీరందరూ సిద్ధమేనా అడుగుతోందమ్మ, పూర్ణిమ నాటికి వెనుక రోజైన చతుర్దశి నాటికే సిద్ధం. బాగుంది, రథాన్ని నడపగలిగిన నడిపించగలిగిన శక్తిని నేర్పగలిగిన వాళ్ళున్నారా యువతున్నారా అడిగిందమ్మ, తప్పక నేను చేస్తాను అని ఇంకొక ఆమె వచ్చింది. రథాన్ని నేను నడుపుతాను, నడిపించగలిగిన తనంతో 1000 మందిని సిద్ధం చేసి తీసుకొస్తాను. పదాతిదళ బలం అంటే శరీరం మీద 21 ఆయుధాల భారాన్ని మోస్తూ ఆ సరిపోయేటటువంటి ధ్వనికి అనుగుణంగా అడుగుల్ని వేస్తూ శత్రువుల్ని సంహరించడానికి భయం లేని తనంతో ఉండగలిగిన వాళ్ళు ఉన్నారా. వెంటనే ఒక ఆమె లేచింది, నేను నడిపిస్తాను పదాతిదళ బలాన్ని, నేను నడవడమే కాకుండా 1000 మందిని తెస్తాను అంది. అనుకున్నట్టుగానే సరిగ్గా ఫలాని పూర్ణిమని ఏ రోజు చెప్పిందో ఆ పూర్ణిమ నాడు 1000 మందితోనూ స్వయంగా ఆ ఏనుగుల మీద చక్కని మావటితనాన్ని చూపించి ఆమె వెళ్ళిపోయింది సంపత్కరి. ఆ తర్వాత గుర్రాలను నడిపిస్తూ అశ్వారూఢనేటటువంటి ఆమె 1000 గుర్రాలని అలా స్వారీ చేయిస్తూ 1000 మంది ఆడవాళ్ళు వెళుతూ ఉండగా, అలాగే రథబలం 1000, ఆ తరువాత పదాతిదళం 1000 మంది వెడుతుంటే అమ్మ పొంగిపోయింది. చూసారా, మీలో ఉన్నటువంటి స్త్రీ శక్తిని ఇప్పటి వరకు యువతలకి తేని కారణంగా కేవలం మీరు అలా ఉండిపోయారు. మీలో స్త్రీ శక్తిని నేను స్వయంగా యువతలకి తెస్తున్నాను. పరమ నీచులు, దుర్మార్గులు, అసభ్యమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు, రాక్షసులందరినీ వధించాలంటే ఎవరో రావాలా,
మనకి మనమే వధించుకోగలం, మీకు ఇష్టమేనా అడిగింది. మేము సన్నద్ధంగా ఉన్నాం, సంసిద్ధురాళ్ళుగా ఉన్నాం, మమ్మల్ని నడిపించేందుకు నువ్వు ఉంటే చాలు వాళ్ళు అన్నారు. లలిత సహస్ర నామాలని కానీ చదివినట్టయితే స్త్రీలలో అమోఘమైనటువంటి శక్తి దాగి ఉన్నటువంటిది ఖచ్చితంగా విజృంభించి యువతలకి వస్తుంది. అయితే ఓ పని చేద్దాం, మొత్తం ఈ ఉన్నటువంటి వాళ్ళందరం ఒక సైన్యాన్ని స్థాపిద్దాం, ఆ సైన్యం పేరు ఏం పెడదాం అంది అమ్మ. ఎవరికీ మాట రాలా, అమ్మా మేమందరం నీ వల్ల నేర్చుకున్నాం ఈ విద్యని, అంచేత నువ్వే ఆ సైన్యానికి పేరు పెట్టాలి. అప్పుడు ఉంది శక్తిసేనా సమన్విత, అమ్మాయి స్త్రీలలో ఉండే శక్తి అంతటితోటి మనం సైన్యంగా ఏర్పడ్డాం కాబట్టి దీనికి శక్తిసేన అని పేరు పెడుతున్నాను అంది. అందరూ చప్పట్లు మోగించారు, ఆకాశం దద్దరిల్లిపోయేంతగా అనిపించింది. గుర్తుంచుకోవాలి, అయిపోయిన తర్వాత అమ్మ అడిగింది, ఓ పని చేద్దాం, కేవలం మేము ఇంతమంది ఉన్నాం, రథ విద్య తెలుసు, గజ విద్య తెలుసు, ఆశిక విద్య తెలుసు, పదాతి విద్య తెలుసు, అన్నీ తెలుసు, కానీ యుద్ధాల్లో పాల్గొనలేదు, ఎవరిని జయించలేదు, అంటే గుర్తింపు ఉండదు, ఎవరి మీదకి యుద్ధానికి వెళదాం అడిగింది. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, మనమా యుద్ధానికి వెళ్ళడమా? అవును. అయితే సరే ఓ పని చేద్దాం, భండాసురవతోయుక్త శక్తి సేనా సమన్విత, భండాసురవధోయుక్త శక్తి సేనా సమన్విత. పరమ నీచుడైనటువంటి వాడు భండుడనే పేరు కలిగిన రాక్షసుడున్నాడు, వాడి మీదకి దాడికి వెడదాం అంది అమ్మ. నువ్వు ఏం చెప్తే అది, వెళ్ళి మొత్తం భండాసురుడి సైన్యాన్ని తుత్తునియలు చేశారు, రాజ్యం మొత్తాన్ని ధ్వంసం చేసి వచ్చారు ఈ స్త్రీ సేన మొత్తం అంతా కూడా. అప్పుడు ఎందరినో తన కింద దాసులుగా ఉంటూ రాజ్యాన్ని చేసేటటువంటి భండాసురుని యొక్క ఆ రాజ్యాన్ని శూన్యకమనే పేరు కలిగినటువంటి రాజ్యాన్ని తన వశం చేసుకుంది కాబట్టి రాజరాజేశ్వరి అమోఘమైనటువంటి రాజ్యాన్ని సంపాదించి ఆ రాజ్యానికి అధినేత్రి అయింది కాబట్టి ఆవిడ రాజరాజేశ్వరి అయింది. ఇది పై అర్థం. లో అర్థం మరొకటి ఉంది, వాడి పేరు భండ అని. భండ అనేటటువంటి సంస్కృతపు మాటకి తెలుగు అర్థం బద్ధకము అని. భండ అసురః, అటువంటి బద్ధకం అనేటటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించింది అని పురాణం తెలియజేస్తోంది. బద్ధకం అనేటటువంటి రాక్షసుడు ఏ రాజ్యానికి ప్రభువు? పురాణం చెప్తోంది శూన్యకం అనేటటువంటి రాజ్యానికి ప్రభువు. శూన్యకం అంటే సున్నా. అంచేత భండాసురుణ్ణి వధించింది అంటే పరోక్షంగా మనలో ఉండే బద్ధకం అనేటటువంటి ఆ శత్రువుని రాక్షసుణ్ణి వధించుకోవాలి, తొలగించుకోవాలి అని ఈ దశహోరా ఉత్సవాల్లో దసరా ఉత్సవాల్లో నేర్చుకోవాలని చెప్తోంది ఎదురుగా కనిపించేటటువంటి రాజరాజేశ్వరి. రెండు, విశుక్ర ప్రాణహరణ వరాహీ వీర్య వందిత. విశుక్రుడు అనేటటువంటి పేరు కలిగిన రాక్షసుణ్ణి వధించింది. రెండవ మాట విశుక్రుడు, శుక్రుడు అంటే జారిపడేవాడు అని అర్థం. జారిపడేవాడు అంటే వాడికి ఆరోగ్యం సరిలేదా, తూలి పడుతుంటాడా, కాలు జారిపడుతుంటాడా, అది కాదు అర్థం. మాట మీద నిలబడనటువంటి వాడెవడో వాడు విశుక్రుడు అంటే. నీకు ఖచ్చితంగా ఎల్లుండి ఇచ్చేస్తాను, ఇదిగో ఈ పుస్తకాన్ని, లేదా 100 రూపాయలు అని తీసుకుంటాడు. జీవితంలో వాడు కనిపించడు, వాడు విశుక్రుడు. ఒక మాట అనే ముందే ఖచ్చితంగా నేను ఆ పనిని సకాలంలో సరైన పద్ధతిలో తీర్చగలన ముగించగలన చేయగలన అనుకోవాలి తప్ప, అన్న తర్వాత జారిపోవడం ఏదైతే ఉందో అది విశుక్ర లక్షణం, అది రాక్షస లక్షణం. ఆ విశుక్రుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ మాట తప్పడమే వాడి లక్షణం. కాబట్టి అలాంటి వాడిని వధించింది అమ్మ అని లలిత సహస్రనామం మనకి చెప్తోంది. అలాగే విషంగవధతోషిత, అమ్మవారు విషంగుడనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించింది అని. ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహరించినప్పుడల్లా వాడి రాజ్యం వచ్చి చేరుతూ ఉంటే రాజరాజ ఈశ్వరి, ఆ రాజ్యం తనకి కలుస్తూ ఉంటే వెంటనే రాజరాజేశ్వరిగా ఆవిడవుతోంది. ఇదిగో మూడవ రాక్షసుడి పేరు విషంగుడు. సంగం అంటే సంబంధం, ఎవరితోనూ సంబంధం లేకుండా అలా ఒంటిగా జీవించేటటువంటి లక్షణం కలిగిన కొందరు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరిలో ఉంటే విషంగుడు అనే రాక్షసుడి యొక్క లక్షణం కలిగిన వాళ్ళు. ఎవరింటికి వీడు వెళ్ళడు, ఎవరైనా వచ్చినట్టయితే మాత్రం అలా దేభ్యంలా చూస్తూ ఉంటాడు. అది కూడా రాక్షస లక్షణం అని చెప్తోంది, గమనించి చూడాలి.
ఇది ఎవరినో నిందించడానికి కాదు అమ్మ చెప్పేటటువంటి మాట. ఇలాంటి లక్షణం నాలో కానీ పొరపాటున ఉందా అని గమనించుకుని ఆ లక్షణాన్ని తొలగించుకోవాలి. ఎందుకు అది రాక్షస లక్షణం కాబట్టి. అమ్మ స్వయంగా రాజరాజేశ్వరి అలంకారాన్ని వేసుకుని ఒరే నీలో ఉండేటటువంటి సంబంధం లేనితనం అని ఏదైతే ఉందో అందరూ అనుకుంటున్నారో నిన్ను ఇలా అనుకుంటారో ఆ లక్షణం లేకుండా నిన్ను నువ్వు చేసుకోవాల్సిందని మౌనంగా ఉపదేశిస్తూ అలంకరించుకుని కనిపిస్తోంది. గమనించుకు చూసుకో ఎంత గొప్ప మాట. అలాగే రక్తబీజుడు అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు. ఆ రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించింది అమ్మ. రక్తబీజుడు ఎంత గొప్ప పేరు. రక్తబీజుడు బ్రహ్మాండమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షమై భగవంతుడు ఏం వరం కావాలని కోరుకున్నాడు. నేనా, నా శరీరానికి ఎక్కడైనా గాయమై ఒక్క రక్తపు బిందువు కానీ నేల మీద పడ్డట్టయితే ఆ బిందువు నుండి లక్ష మంది నా లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు పుట్టుదరుగాక, అది వాడు కోరుకున్న వరం. ఆ రక్తబీజుడిని సంహరించింది అమ్మవారు. ఎలా, ఎక్కడ రక్తపు చుక్క నేల మీద పడితే ప్రజలందరినీ సంహరించే లక్షల లక్షల రాక్షసులు పుట్టి మొత్తం మనందరినీ నాశనం చేస్తారో అని ఆలోచించిన అమ్మ తన నాలుకని మొత్తం ప్రపంచమంత విశాలంగాను చేసి దాని మీద వాడిని పెట్టి చంపి రక్తాన్ని తాను స్వీకరించింది అంటే అంతకంటే రక్షించడానికి ఇంకా పరాకాష్ఠ ఎవరైనా ఉంటారా? గమనించి చూడండి ఏమిటి దీనిలో ఉండే అంతరార్థం. కొంతమందికి ఏదైనా ఒక చిన్న మాట మన కుటుంబానికి సంబంధించిన రహస్యమా తట్టుకోలేక నీకు చెప్తున్నాను అని కానీ చెప్పినట్టయితే దాన్ని వెంటనే ఊళ్ళో వాళ్ళందరికీ టామ్ టామ్ వేస్తారే, వాళ్ళు నిజమైన రక్తబీజులు. వీడికి ఉన్న పైత్యాన్ని కూడా కలిపి చెప్తాడు, మొత్తం మన కుటుంబపు పరువు ప్రతిష్ట కీర్తి అన్నీ పోతాయి. వాడు రక్తబీజుడనే రాక్షసుడు, చాడీలని వ్యాపింపజేసేవాడు. వీళ్ళ మీద వాళ్ళ మీద నిందల్ని ప్రచారం చేయడమే తన జీవిత ధ్యేయంగా కలిగినవాడు. ఎదుటి వాళ్ళ పరువు ప్రతిష్టల్ని గంగలో కలుపుతూ ఉండే లక్షణమే తనదిగా కలిగిన వాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా జీవించేవాడు రక్తబీజుడనే రాక్షసుడు. నీలో కానీ ఈ విధమైన లక్షణం కానుంటే నేను నిన్ను సంహరిస్తాను జాగ్రత్త అనే అమ్మవారు ఎదురుగా ఉండేటటువంటి అమోఘమైన ఆ రాజ రాజ ఈశ్వరీ రూపంలో మనని బెదిరిస్తూ నిలబడుతుంది. జాగ్రత్త, ఈ లక్షణాన్ని మానుకోవాలి. రాజరాజ ఈశ్వరి రక్తబీజుని సంహరించింది. అలాగే మహిష అసుర మర్దిని, ఆ మహిషాసురుణ్ణి మర్దించిన తరువాత ఆవిడికి రాజ రాజ ఈశ్వరి అనేటటువంటి ఆ రూపం స్పష్టంగా అందరి చేతను ప్రశంసింపబడి ఈ రూప అలంకారాన్ని వేస్తారు. మహిష అసుర మర్దిని. మహిష అంటే దున్నపోతు, అసురుడు అంటే రాక్షసుడు. దున్నపోతు లక్షణం కలిగిన రాక్షసుడు. దున్నపోతు లక్షణం ఒకటే, ఎక్కడైనా ఆకాశం అలా మేఘంతో నిండిపోయింది అని అనగానే గబగబా పైకి చూసినటువంటి లేగదోడ, లేగదోడ తల్లి అయినటువంటి అదిగో ఆవు గబగబా ఎక్కడ మనకి చక్కనైన నీడుంటుందా, ఓ పాకుంటుందా, ఇల్లుంటుందా, పంచుంటుందా అని గబగబా వెళ్ళి అక్కడ దాక్కుని ఒక చుక్క కూడా మీద పడకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించి మెల్లిగా దూరిపోతాయి. దున్నపోతు మాత్రం అక్కడే నిలబడి మొట్టం వర్షం అంతా తన మీద కురిపించుకునేలా చేసి ఏమాత్రము చలనం లేకుండా అటు ఇటు వెళదాం అని ఏమాత్రము అనుకోకుండా అక్కడే ఉండి వర్షం అంతా వెలిసాక ఆకాశాన్ని చూసి ఇంతకంటే పెద్ద వర్షాలు చాలా చూసాం ఇదో వర్షమా అనుకుంటుంది. అది దున్నపోతు లక్షణం. చాలామంది జీవితంలో చేసినటువంటి తప్పుల్నే తిరిగి చేస్తూ జరిగినటువంటి అనుభవాలనే తిరిగి పొందుతూ అప్పుడైందిగా ఇప్పుడు అవుతోంది అని అనుకుంటూ అసలు ఏం పట్టించుకోకుండా ఉంటారే వాళ్ళు నిజమైనటువంటి దున్నపోతులని స్పష్టంగా అమ్మవారు చెప్పకుండా చెప్తోంది. అంచేత ఓ వ్యక్తి ఆ మహిష అసుర లక్షణాన్ని తొలగించుకున్న రోజున నిజమైనటువంటి అమ్మ యొక్క సేవని చేయడానికి నువ్వు వచ్చినటువంటి వాడివని అర్థం చేసుకుంటాను అని తెలియజేస్తూ మహిష అసుర మర్దిని. ఎంత గొప్ప మాట. ఇక రాజ రాజ ఈశ్వరి మరో విశేషార్థం ఉంది. అమ్మవారు ఎంత ఉత్తమురాలు అంటే లోహాలన్నిటిలోకి అమోఘమైనటువంటి లోహం బంగారం. లోహ రాజము అని దానికి పేరు.
అటువంటి లోహ రాజమైనటువంటి బంగారం చేత బంగారపు పుష్పాల చేత అర్చింప చేసుకునేటటువంటి లక్షణం కలిగింది. ఇది ఒక విశేషం. అలాగే ఉండేటటువంటి నదులన్నీ ఉన్నాయి. ఈ నదులన్నిటిలోకి అమోఘమైనటువంటి పవిత్రీకరింపబడ్డటువంటి జలం గంగా జలం. అటువంటి ఆ జలం చేత నిరంతరము అర్చనని అభిషేకాన్ని పొందేటటువంటి లక్షణం కలిగింది అమ్మవారు. ఏది రాజో ఆ రాజరికానికి రాజరికం కలిగినటువంటి వస్తువో ఆ వస్తువు చేత అమోఘమైనటువంటి అర్చనని పొందేటటువంటి సామర్థ్యం కలిగిన ఈశ్వరి అంటే సమర్థత కలిగినటువంటి తల్లి ఎవరో ఆవిడ. తూర్పున ఇంద్రుడు వస్తాడు. తూర్పుకి దక్షిణానికి నడుము ఉండే అగ్ని వస్తాడు. దక్షిణాన ఉండే యముడు వస్తాడు. దక్షిణానికి పశ్చిమానికి నడుము ఉండే నిరుతి వస్తాడు. పశ్చిమాన్ని పరిపాలించే వరుణుడు వస్తాడు. పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉండే వాయవ్య దిక్కుకి అధిపతి అయిన వాయుదేవుడు వస్తాడు. ఉత్తరానికి అధిపతి అయినటువంటి ఆ కుబేరుడు వస్తాడు. ఉత్తరానికి తూర్పుకి నడుము దిక్కు ఈశాన్య దిక్కుకి అధిపతి అయిన ఈశానుడు వస్తాడు. రాజరాజ ఈశ్వరి. వీళ్ళందరూ దిక్కు రాజులు, దిక్కుల్ని పరిపాలించేవాళ్ళు. వీళ్ళందరూ వచ్చి అమ్మకు అర్చన చేసి, అమ్మ తూర్పున ఇది జరిగింది, పశ్చిమాన ఇది జరిగింది, ఉత్తరాన ఇది జరిగింది, నైరుతిలో ఇది జరిగింది అని చెప్పి ఎప్పటికప్పుడు విశేషాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటే అమ్మ చక్కగా హాయిగా నోటి నిండా తాంబూలాన్ని వేసుకున్న ఎర్రనైనటువంటి అద్భుతమైనటువంటి నోటి సువాసనల రుచితో ఒకసారి వాళ్ళు చెప్పినటువంటి విశేషాలను గ్రహించి ఏదైనా రాక్షస బాధ ఉందా, ఏదైనా సన్మార్గులకి ఇబ్బంది కలిగేటటువంటి తనం ఉందా అని ఒక చిరునవ్వు నవ్వి అడుగుతూ ఉంటుంది. అన్నిటికంటే మించి ఏమిటంటే ఇంతటి ఉత్తమ స్థాయి కలిగిందైనా, ఇందరూ తన్ని నిరంతరం అర్చించేటటువంటి తనం కలిగిందైనా, అహంకారం ఏమాత్రము లేకుండా మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానస, మంచి కోపానికి ప్రతీక అయినటువంటి శంకరుడు మంచి ఊగిపోతున్నటువంటి కోపంతో కానీ కనిపించినట్టయితే మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశమానస, ఒక్కసారి చిరునవ్వు కానీ అమ్మలా నిలబడి అలా నవ్వితే అంత కోపము దిగిపోయి శంకరుడు కాస్త ఏమిటి అని అడుగుతాడ. అలా భర్తని అంత జాగ్రత్తగా చూసుకోగలిగిన అవకాశాన్ని చేసేటటువంటి అమ్మ మనకి ఏం చెప్తుంది అంటే భర్త యొక్క కోపాన్ని తగ్గించగలిగిన స్థితి కూడా భార్య యొక్క చిరునవ్వులో ఉంటుంది. కాబట్టి భార్య భర్త కోపించాడని చెప్పి ఇంకా కోపించి నాశనం చేసుకోవడం కాకుండా భర్త కోపించినటువంటి సందర్భంలో చిరునవ్వుని నవ్వగలిగిన తెలివితేటలే భార్యకని ఉంటే కుటుంబం బాగుంటుందని ఎంత గొప్ప సమాచారాన్ని ఉపదేశ రూపంగా మనకు అందిస్తోంది అమ్మవారు. రాజ రాజ ఈశ్వరి. ఇలా ఈ విధమైన 9 రోజుల పాటు అలంకారాలను వేసిన అమ్మ మనకి అమోఘమైనటువంటి దివ్య విధమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ కుటుంబాలన్నింటినీ చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలని కురిపించాలని, పిల్ల పాపలతో అన్ని కుటుంబాలు సుఖంగా ఉండాలని, రాజ్యాలు సుభిక్షంగా ఉండాలని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. స్వస్తి.